ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరిల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా జగనన్న పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి 5వ రోజు 8వ వార్డు అరుణ్ జ్యోతి నగర్ లో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో వార్డు ఇన్‌చార్జ్ బి నరసింహులు వైఎస్సీపీ నాయకులు పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मन वीधि चाल पनमे अगर गत ड्रैनेज चूस रोड सीसी रोड चूस तर पेन स्थला चूस उद्योग चूस वाली चूस इंटर पड़ेगा मन की वीधि एंत पे चुपन अवकाश मैं इंतवर रो अरे आये चुप्तना टाइम लेकिन दयचे अंदर सक्रम मैं जगनमोहन रेड्डी चपेन पथकाल गुरी यानी मन अन्ना विवरी कंटिन्यूगा ఆయన మొదటి సందర్భాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు, సచివాలయాలు ఏర్పాటు చేశాడు. ఈ వాలంటీర్ సక్రమంగా పనిచేసి ప్రజల్లో ఉంటే జగనానికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఈ వాలంటీర్లు సక్రమంగా పనిచేయకపోతేనే ఇబ్బంది అని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఎందుకంటే వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఏదైనా సక్రమంగా పనిచేయకపోతే తొలగించడానికి కూడా వెనకాల పరిస్థితి లేదు. ఒక మనిషి ఒక వాలంటీర్ వచ్చేసి 50 ఇండ్లు చూసుకోవాలి. ఆ 50 ఇండ్లలో ఏదేది అవసరం ఉందో ఆ సమస్యను తెలుసుకొని సచివాలయానికి ఇచ్చే పరిస్థితి. సచివాలయం ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పోతాయి. ఏదైనా చేసేది ఉంటే సచివాలయంలోనే చేసే పరిస్థితి కూడా టైం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరూ చెప్తారు. పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ లేకపోతే ఇంటి స్థలం కానీ ఇంకా ఏదైనా కానీ మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే సచివాలయ ఉద్యోగస్తులు సక్రమంగా పనిచేసి మా ప్రజలు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఏదన్నా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మఒడి ఇంపార్టెంట్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేద కుటుంబాలు చదువుకోవాలా, పేద కుటుంబాలు చదువుకుంటేనే వాళ్ళ ఇంటికి వెలుగని చెప్పేసి ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని తీసుకొని ఎవరైతే బడికి పంపిస్తారో పిల్లల్ని వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకరికో ఇద్దరికో రాకపోయినా ఎందుకంటే అకౌంట్ నెంబర్ తప్పుపడో లేకపోతే వేరే ఇతరత్ర పరిస్థితుల వల్ల రాకపోవచ్చాము కానీ అలాంటి వాళ్ళు ఉన్నా వస్తుంది. సరి చేసే పరిస్థితి సచివాలయ ఉద్యోగస్తులు చేస్తారు, లేకపోతే వాలంటీర్ కూడా చేసే బాధ్యత చేస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దృష్టి తీసుకొచ్చినా కూడా ఆ కార్యక్రమాన్ని అందించడానికి సహకారం అందిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ముఖ్యంగా అమ్మవాడి ఈ కింది నుంచి జీరో క్లాస్ నుంచి పై చదువుల కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భారాన్ని మోస్తూ ఈరోజు మీ అందరు కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని అందించే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. వసతి దీవెన తర్వాత విద్యా దీవెన ఈ రెండు కూడా ఆయన ద్వారానే చేస్తూ పై చదువులు చదివడానికి కూడా ఆ కార్యక్రమాన్ని అందిస్తూ ముందు పోతున్నటువంటి పరిస్థితి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మన్ననే అంత పిల్లలు పడిపోయే పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ సమానంగా ఈరోజు నాడోడైన కార్యక్రమం ద్వారా స్కూళ్ళని బాగా చేయించి విడతల విడతలుగా ఒకటేసారి కాదు కానీ విడత విడతలుగా అన్ని కార్యక్రమాలు చేసి మీ అందరు కూడా ఆ కార్యక్రమాన్ని మీ పిల్లవాడికి కిట్ ఇచ్చినాడు, బ్యాగ్ ఇచ్చినాడు, బుక్కులు ఇచ్చినాడు, బూట్లు ఇచ్చినాడు, సాక్స్ ఇచ్చినాడు, టై ఇచ్చినాడు, బట్టలు ఇచ్చినాడు. ఇవన్నీ కూడా మీ కుటుంబాలు కూడా మేము కూడా ఓ స్థాయిలో పోతున్నాం, మేము కూడా చదువుకునే వారికి మాకు అన్ని విధాలుగా ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి